తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పద్ధతిలో నడుస్తాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి లాభాలు చేతికి వస్తాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో డబ్బుని పెట్టుబడిగా పెడతారు. ఆ డబ్బులు డబుల్ అవుతుందని చెప్పి మీ నమ్మకం మీ అంచనాలు కూడా అదే విధంగా ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. సన్నిహితులు స్నేహితులు బంధువుల్లో ఎక్కువ మంది మీ సహాయాన్ని కోరుతారు. వాళ్ళకు కూడా మీరు సానుకూలమైనటువంటి విధంగానే మీ జాతీయతలో సహాయం చేయడం అనేది జరుగుతుంది. కుటుంబంలో సంతానం యొక్క పరిస్థితి పురోగతిలో ఉంది. అదేవిధంగా మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కష్టపడి చదువుతారు. మీరు చెప్పకుండానే వాళ్ళు వాళ్ళలో మంచి ప్రవర్తన వస్తుంది. మార్పు వస్తుంది. చక్కగా కుటుంబానికి పేరు తెచ్చే విధంగా సంతానం యొక్క ప్రవర్తన ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు వైద్య సంబంధమైన విషయాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మధ్యస్థంగా ఉన్నాయి. సానుకూల పడే అవకాశాలు మొదటిసారి తక్కువ. రెండో ప్రయత్నంలో సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి దాదాపుగా గ్రీన్ కార్డు వస్తుంది. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల గ్రీన్ కార్డు ఆగిపోయే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా దాన్ని దాటుకుని గ్రీన్ కార్డు మీరు సాధించుకోగలుగుతారు. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, మీరు పనిచేసే పక్కన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం, మీరు పనిచేసే పక్కన వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసి విసిగిపోయి కంపెనీ మారాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీకు మంచి అవకాశం కలిసి వస్తుంది. వేరే కంపెనీకి వెళ్తారు. మీ స్థానం అక్కడ సుస్థిరంగా ఉంటుంది. మీకు అన్ని విధాలుగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఏది ఏమైనా ఓర్పుతోటి మంచితనంతో ఓర్చుకుంటుంటే ఈ సమాజం బతకనివ్వదేమో, మనం కూడా ఎదురు తిరగాల అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. కానీ మీరు పెరిగినటువంటి బ్రాటప్ కానివ్వండి, మీ యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, మీరు మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం వల్ల ఆ రకమైనటువంటి అసభ్యమైనటువంటి విధంగా మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మెల్లిగా ఉన్నారు, ఏమి మాట్లాడటం లేదని ప్రతి వాళ్ళు అన్యాయం చేయడానికి కూడా ప్రయత్నించే పరిస్థితి తెలుస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. క్రీడల్లో కూడా మీ అంచనాలు నిజమవుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయాలు కూడా సానుకూల పడతాయి. ఈ ధనుసు రాశి వారికి సిమెంట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడాను కాలపరి వర్షాన్ని చదువుకోవటం, అదేవిధంగా దశరథకు శనిస్తోత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. ఏది నడిస్తే నడుస్తుంది కనుక కాలపరి హోమం కానీ అఘోరపాత్ర హోమం కానీ తప్పనిసరిగా చేయించాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఈ పక్షులకి పిట్టలకి నవధాన్యాలు ఆహారంగా వేయటం వల్ల సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏది నడిచిన ప్రభావం తగ్గించుకోవడానికి గండు జీవులకి కుక్కలకి ఆహారం సమర్పిస్తున్న చెప్పదగిన సూచన. ఈ గండు జీవులకు ఏమన్నా తేనె ఆహారంగా వేయాలి తమలపాకులో పెట్టి, కుక్కలకి 4-5 చపాతీలు చేసి కనీసం 10 శనివారం నాడున వాటికి ఆహారంగా ఇస్తే దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంది నవ్వుకోవచ్చు కుక్కలకు చపాతీలు పెట్టడం ఏంటి, ఇది కూడా ఒక సూచన అని. కానీ చేసి చూడండి, దానివల్ల ఎంత మంచి ఫలితం ఉంటుందో అర్థమవుతుంది. అయితే చపాతీలు నువ్వులతో కాకుండా వేరుశనగ నూనెతో చేయండి, ఫలితం మీరే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది.